సార్ అలాగే ఇప్పుడు ఈ స్టార్ట్ అనేది మీరు మొదలుపెట్టారు అంటే రాలేదు అనేది, ఎప్పుడైనా సుమా గారు పిల్లలతో ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా స్టార్ మైల పార్ట్ టూ తీయాలి అలాంటిది ఏదైనా ఆలోచన ఉందా ఇప్పుడు? సరదాగా అనుకునేవాళ్ళం, మనం కంటిన్యూ చేస్తూ ఉంటే మీరు కర్ర పట్టుకొని నడుచుకుంటూ వెళ్తే వెళ్ళే ఆ రేంజ్కి వస్తుంది స్టార్ మహిళ, మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ మీ కూతురు వస్తుంది బయటికి, ఇలా సరదాగా ఎన్నో అనుకునేవాళ్ళము. అలాగే కొన్ని ఎపిసోడ్స్ వాళ్ళ అమ్మాయితో చేసాం, మనసుని మనసు మనసు అంటాము, మనసుతో కూడా కొన్ని యాంకరింగ్ చేయించాం, చేయించారు. ఒక కొన్ని ఎపిసోడ్స్ ఉంటే ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఉంటుంది, అలా సుమ గారు పాప ఇద్దరు వచ్చి యాంకరింగ్ చేస్తారు, ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, ఇద్దరు కోఆర్డినేషను, ఆగమ్మా నేను చెప్తా ఉండు అని ఇట్లా అనడం, అవి బాగా సరదాగా ఉంటాయి కదా. తల్లి కూతురు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా కొట్టుకుంటారు తిట్టుకుంటారు కదా, అది షోలో నడిచేవి, అవన్నీ బాగా సరదాగా ఉండేవి. ఈ షో అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరైనా అడిగారా సార్ ఎందుకు ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేయండి స్టార్ మహిళ? చాలామంది అడిగారు. సో అంటే స్టార్ మహిళ ఆపేయడం రాంగ్, తప్పు అని చెప్పేసి మొహం మీదనే గుద్దినట్టు మాట్లాడేవాళ్ళు. ఎందుకు మెయిన్ కారణం ఏంటి సార్? ఆపేయడానికి మెయిన్ కారణం ఆపేయడానికి నేను 3000 తర్వాత ఉండొద్దు అనుకున్నా. సుమగారు కూడా నేను చేయను చేయను అంటున్నారు, అప్పుడు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ ఉండే, ఆమె చేసి ఓపిక లేకుండే అప్పుడు వద్దులే అనుకున్నారు అప్పుడు. సో ఇప్పుడు వద్దు తర్వాత చూద్దాం మళ్ళీ అనుకుని ఆమె కూడా డ్రాప్ అయ్యారు, ఆ ప్రోగ్రామ్ అట్లా స్టే అయింది. వాళ్ళు ఏంటంటే సుమగారు స్టార్ మహిళ అంటే సుమగారు బ్రాండ్ ఆమె లేకుండా మళ్ళీ స్టార్ మహిళ వేరే వాళ్ళతో పెట్టి చేయకూడదు అనుకున్నారు, అందుకని ఆ ప్రోగ్రామ్ స్టాప్ చేశారు. మళ్ళీ వెంటనే కొత్తది ఎందుకు కొంచెం గ్యాప్ ఇద్దాంలే, ఇంకా రేటు కూడా డౌన్ అయిపోతున్నాయి అంటే చూసి చూసి ఆడియన్స్లో కూడా పల్స్ చేంజ్ అవుతుంటాయి, వాళ్ళ వ్యూ చేంజ్ అవుతుంటుంది కదా, కొంచెం గ్యాప్ ఇచ్చి సీరియల్స్ పెడదామని అనుకున్నారు, సీరియల్స్ పెట్టారు. ఇప్పుడు మళ్ళీ రాబోతుంది, స్టార్ మహిళ కాదు స్టార్ మహిళ లాగా లేడీస్ ప్రోగ్రామ్. సుమగారు యాంకరింగ్ సుమగారు కాదు, వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు, నేను చేయట్లేదు దానికి. అదే ప్రోగ్రామ్ అయితే అదే ఉంటుంది కానీ వేరే పేరు డిజైన్ అయితే అదే ఉంటుంది. లేడీస్ ప్రోగ్రాము రౌండ్స్ డిఫరెంట్, కాన్సెప్ట్ ఉమెన్ బేస్డ్ కాన్సెప్ట్, శ్రీపాద అనే డైరెక్టర్ చేస్తున్నాడు, అతను శిష్యుడే కదా సార్, నా శిష్యుడు అనుకోవాలి, నా ఫ్రెండ్ మన శిష్యుడు అంటే ఎలా కానీ ఆయన అంటాడు మా గురుగారు అని చెప్తాడు, కానీ మన స్టార్ మహిళకే అతన్ని ఫస్ట్ ఎంప్లాయ్గా తీసుకున్నారు. సార్ ఈయన జబర్దస్తు పటాసు చేసినట్టుగా ఉన్నారు కదా, శ్రీపాద ఆల్రెడీ పటాసు కూడా కొన్నాళ్ళు చేశాడు, చేశారు జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా చేస్తాను. అవును అవును. సో చాలా హ్యాపీ, అసలు నేను తీసుకొచ్చిన పర్సన్, నా దగ్గర పనిచేసిన పర్సన్ ఇప్పుడు డైరెక్టర్ అయిపోయినంటే చాలా హ్యాపీగా ఉంది. అవును, ఇంకా చాలామంది డైరెక్టర్ అయ్యారు ఆగ్రహం చేసిన వాళ్ళు, ఇప్పుడు సుకుమార్ మేము చేసిన వాళ్ళు నాతో పాటు సుకుమారు కే విజయ్ కుమార్ అంటే ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సార్ వాళ్ళు. ఫస్ట్ మహిళలు మారడానికి మేము ఒక టీం ఫామ్ అయ్యాము, మహిళలు మారడం నుంచి స్టార్ మహిళ కంటిన్యూ కదా నా టీం అనమాట. అవునవును, సుకుమారు కంది విజయ్ కుమార్ అతను మేము క్యాండియా పిలుచుకుంటాము, మహారజిత మహాన్ పిలుచుకుంటాము, సరిత విజయ్ భాస్కర్ రెడ్డి వీళ్ళు ఫస్ట్ టీం టీం. తర్వాత కొంతమంది యాడ్ అయ్యారు, లత అని, రాజు, అమర్నాథ్ అట్లా కొంతమంది యాడ్ అయ్యారు, రామకృష్ణ ఉన్నప్పుడు. మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఆడారు, సుమలత, పూజ, చాలా శిష్యులు ఉన్నారు సార్, విజయ్, పెరుగు విజయ్, విశ్వనాథ్ రెడ్డి, అలాగే వెంకి వెంకటేష్, ముక్త, ఇలాంటి వాళ్ళందరూ మా టీంలో పనిచేశారు, అందరూ చాలామంది డైరెక్టర్లు అయ్యారు. సుకుమార్ అనే పర్సన్ వచ్చేసి ప్రోగ్రామ్ డైరెక్టర్ అయ్యాడు, సినిమాకి కోడ్ ఇది అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాడు, ఇప్పుడు ఆర్టిస్ట్గా చేస్తున్నాడు. గద్దలకొండ గణేష్లో మంచి క్యారెక్టర్ వచ్చింది, ప్రభాకర్ అనే క్యారెక్టర్, ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయనకు కొంచెం ఫామ్ అందుకుంది, ఆయన నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వద్దు నువ్వు యాక్టింగ్లోకి వెళ్ళిపో అని చెప్పి చాలా చాలా ఫోర్స్ చేశా. ఎందుకు అని అంటే అసంతృప్తి అనేది ఉంది మాకు, ఎంత డైరెక్షన్ చేసినా ఎంత చేసినా మనకు ఆ డిమాండ్ అనేది ఉండదు, ఆర్టిస్ట్కి ఉండే డిమాండ్ డైరెక్టర్కే ఉండదు, ఇప్పుడు వేస్ట్ నువ్వు ఆర్టిస్ట్గా వెళ్ళిపో అని చెప్పేసి నేను బాగా ఫోర్స్ చేసి, ఎందుకంటే ఆయన బాగా యాక్టింగ్ చేయగలడు, నాకు కెపాసిటీ ఉంది. సో అందరూ డైరెక్షన్లు ఎందుకు, నేను కూడా ఫ్యూచర్లో డైరెక్షన్కి వస్తాను, అందరూ డైరెక్టర్లు ఎందుకు, నువ్వు ఆర్టిస్ట్కి వెళ్ళిపో అని చెప్పేసి ఆయన ఫార్వర్డ్ స్టెప్ వేస్తాడు. ఆయన కూడా ప్రభాకర్ గారే ఎంకరేజ్ చేశారు, ప్రభాకర్ గారే సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ ఆయన ఎంకరేజ్ చేశారు, ఆయన మూవీస్ రెండింటికి నేను అసోసియేట్ డైరెక్టర్ పెట్టుకున్నారు. సో ఆయన మూవీస్కి వెళ్ళిపోయారు, మహారాజ డైరెక్టర్ అయింది, క్యాండీ డైరెక్టర్ అయ్యాడు, సరిత మాత్రం మ్యారేజ్ చేసుకుని ఆమె ఉంటుంది, ఇంకా శ్రీపాద వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోయారు. అవును, ఇప్పుడు ఇప్పుడు పెరుగు వీళ్ళందరూ కూడా. సార్ మీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా సినిమా వాళ్ళు ఉన్నారా లేదంటే మీరే ఫస్ట్? ఏంటి అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా వచ్చారు సినిమా ఇండస్ట్రీలోకి? సినిమా ఇండస్ట్రీలోకి అంటే నేను స్టడీ చేస్తున్నప్పుడు, స్టడీ అయిపోయాక నెక్స్ట్ ఏంటి అని ఒకటి ఉంటుంది కదా, మా బాబాయ్ ఇంజనీర్ కాబట్టి నేను ఇంజనీర్ అవుతా అనుకునేవాడిని. మా అన్నయ్య ఉన్నారు రాము, మణుగూరులో ఆయన డంపర్ ఆపరేటర్గా షావల్ ఆపరేటర్గా చేశారు. మా అన్నయ్య ఉండి నువ్వు జాబులు వద్దురా నీకు, తమ్ముడు నువ్వు జాబులు వద్దు, నువ్వు సినిమా యాక్టర్ అవ్వు, యాక్టర్కి వెళ్ళిపో, యాక్టర్ కింద ఆయన యాక్టర్కి వెళ్ళిపో అని చెప్పేసి అనేవాడిని.
కొంతమంది అని వదిలేస్తారు, అని వదిలేయకుండా జో చిత్రాలు పట్టుకొచ్చి సితార పట్టుకొచ్చి యాక్టర్లు కావాలని ఉంది చూడు వెళ్ళు అని ఊకే. ఎప్పుడైనా ట్రై చేశారా సార్ యాక్టర్ కింద? ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఎవరు లేరు కదా అని ఊరుకున్నా. నేను వరంగల్లో డిగ్రీ చేస్తున్న టైంలో అక్కడ మా క్లాస్మేట్ ఒక ఆయన, వాళ్ళ ఫాదరు ఇక్కడ టీవీ షోస్ చేసేది, టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందంటే ఉంది, కానీ మనం ఎలా వెళ్తామంటే రా నేను మా నాన్న చెప్తా అని అతను వాళ్ళ ఫాదర్ చెప్పి అప్పుడు కృష్ణానగర్కి వచ్చి, ఫస్ట్ టైం కృష్ణానగర్కి వచ్చి నాకు ఏమీ తెలియదు హైదరాబాద్లో, ఆ అడ్రస్ పట్టుకొని వచ్చినమాట. వచ్చి కృష్ణానగర్ వచ్చి ఒక అప్పుడు టెలిఫిలిం డీడీలో చేస్తుండేవారు, ఆ టెలిఫిలిం చేశా. అది చేసినప్పుడు నేను యాక్టర్ అన్న విషయం నాకు అర్థమైంది. చేశారు యాక్టింగ్ చేశారు ఒక 8-9 సీరియల్స్ చేశా. అప్పుడు మంచి ఆర్టిస్ట్గా ఏమో చేస్తాను, మంచి పిఆర్ పెరుగుతుందన్న టైంలో ఊళ్ళో పాలిటిక్స్, మా ఊళ్ళో పాలిటిక్స్, మా నాన్నకి యాక్సిడెంట్ కావడం కొంచెం డౌన్ అయిపోతే మళ్ళీ ఊరికి వెళ్ళిపోయి 1.5 ఇయర్ మళ్ళీ ఊళ్ళో ఉండి వ్యవసాయం చేసుకున్నాను మొత్తం అగ్రికల్చర్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చా. మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసరికి ఏమైందంటే యాక్టర్గా ఉండే పిఆర్ అంతా పోయింది, ఇక నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ మనీ లేకుండా యాక్టర్గా ట్రై చేయడం అయిపోయింది కాదని చెప్పి జర్నలిజంలో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి మళ్ళీ డైరెక్షన్ వచ్చాను, పనిచేశాను రైటర్గా, సబ్ ఎడిటర్గా పనిచేశాను అందరిలో. వచ్చాను జర్నీ ఇది. అన్ని ఛానల్ చేశారు, మీరు టచ్ అయిన ఛానల్ ఏం లేదు. ఇప్పుడు మీరు టచ్ అయిన ఛానల్ ఏం లేదేమో, లేదేమో అయితే అవలేదు. మిగిలిన అన్ని టచ్ చేస్తాయి, రెండింటి కూడా చేస్తాను. టైం వస్తారు దానికి. అలాగే మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు అని విన్నాను, దాని గురించి చెప్పండి సార్. మాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఆర్టిస్టులే. పెద్దోడు కొన్ని సినిమాలు చేశాడు, తర్వాత సీరియల్ సినిమాలు సార్. పెద్ద అబ్బాయి మూవీస్ గౌతమి పుత్ర శాతకనిలో చిన్న రోల్, బుడ్డోడు మరి చిన్నోడు అప్పుడు. కిడ్నాప్ చేస్తారు కొంతమంది, కిడ్నాప్ చేస్తారు అవతల వాళ్ళు. కిడ్నాప్ చేస్తే బాలకృష్ణ గారు వెళ్ళి కాపాడుకొస్తారు, అందులో ఉన్నాడు. ఇంకా వేరే సినిమా పరిచయం అనే ఒక సినిమా ఉంది, అవును పరిచయం, దాంట్లో చేశారు. ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. సీరియల్ చేస్తున్నారా సార్? సీరియల్స్లో చేస్తున్నారు. ఏ సీరియల్? ఒక సీరియల్ ఉంది, అవును. దాంట్లో రెగ్యులర్గా గత 3 ఇయర్స్ నుంచి ఆ సీరియల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూ చేస్తున్నారు. వచ్చి ఒకటి ఉంది, ఒకటి ఉంది, ఆటలో చేశారు సార్. మీరు ఎలాగో ఆర్టిస్ట్ అవ్వలేకపోయారు అనుకున్నారు, అంటే మీరు అనుకున్నారు కానీ కాలేజ్ చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడికి ఇప్పుడు 8 మంత్స్. వాడికి 6 నెలల వయసు రాగానే నితిన్ సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. అది ఒక 3 డేస్ షూటింగ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ షూటింగ్ ఉంది. తర్వాత అలా ఇది అలవైకుంఠపురంలో జూనియర్ బండిగా చేస్తాడు, అల్లు అర్జున్ చిన్నప్పటి క్యారెక్టర్. ఈ అలా వైకుంఠపురం, అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ చిన్నప్పటి క్యారెక్టర్. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? వాడికి 7 మంత్స్ ఆ టైంలో. మీకు ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయి? చాలా హ్యాపీ కదా, అసలు అర్జున్ గారు అసలు మామూలు లేదా. అంటే మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు కాలేకపోయారు, కానీ మీ పిల్లలు ఆర్టిస్ట్గా ఎదుగుతున్నారు. కాలేకపోయాను కానీ ఖచ్చితంగా అవుతా ఫ్యూచర్లో. మళ్ళీ ఆర్టిస్ట్గా చేస్తా, హోప్స్ ఏం పోలేదు. ఆర్టిస్ట్గా చేస్తారు, ఖచ్చితంగా ఆర్టిస్ట్ చేస్తాను. వచ్చింది ఆర్టిస్ట్ కోసం కదా, ఆర్టిస్ట్గా వచ్చి నేను డైరెక్టర్ అవుతున్నాను. అవును, డైరెక్టర్ అవుతాను, ఆర్టిస్ట్ అవుతాను. డైరెక్షన్ చేస్తూ మీ సినిమా చేస్తాను, స్క్రిప్ట్ రాస్తాను, ఆర్టిస్ట్ అవుతాను. మూడు అవుతాయి. ట్రైలర్ ప్రొడ్యూసర్ కూడా అవ్వాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఇంతకుముందు బ్యానర్కి క్రియేట్ చేసి చేద్దాం అనుకున్నాను, మళ్ళీ కొన్ని కారణాల వల్ల చేయలేక, అంటే ఊరికి పోయి వచ్చిన తర్వాత నాకు ఇక నా వల్ల అవ్వలేదు చేయడం. ఇక అది అట్లా పాజ్ అయిపోయింది. మీ అల్టిమేట్ గోల్ ఆర్టిస్టా డైరెక్షనా సార్? యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నది ఆర్టిస్టే. డైరెక్షన్ నాకు వచ్చు కాబట్టి డైరెక్షన్ కూడా చేస్తా. రెండు రెండు మీరే హ్యాండిల్ చేస్తారు. ఇప్పుడు మీరు చిన్న సినిమాలు తీస్తాను అంటున్నారు కదా, ఇందులో మీరు ఒక క్యారెక్టర్ ఏమైనా ఒక క్యారెక్టర్ ఉంటుంది చిన్నది, ఏదో ఒక క్యారెక్టర్ చిన్నది. ఎందుకంటున్నానంటే నా వ్యూ మొత్తం డైరెక్షన్ మీద ఉంది. అవును, ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా నేను ఇప్పటికిప్పుడు నాకు అది అర్జెంట్ ఏం లేదు. ముందు డైరెక్టర్గా నేను ఇంప్రూవ్ చేసుకుంటే తర్వాత ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఉపేంద్ర రావలేదా? చాలా బాగుంది. ఇప్పుడు వివి వినాయక్ గారు కూడా హీరోగా చేస్తున్నారు కదా, మరి సో ఇప్పుడు అలా వైకుంఠపురంలో మీ అబ్బాయి జూనియర్ అల్లు అర్జున్గా చేస్తున్నారు కదా, సో ఎలా అనిపించింది అసలు ఫస్ట్ అల్లు అర్జున్ గారు? హ్యాపీ, అసలు త్రివిక్రమ్ గర్వంగా అనిపిస్తుంది. మావాడికి 7 నెలలు అప్పుడే ఆర్టిస్ట్ అయిపోయాడు. నేనేమో అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, వాడి బ్యాక్గ్రౌండ్లో మేము ఉన్నాం కదా. అవును, మా పెద్ద అబ్బాయి కూడా ఆల్రెడీ ఆర్టిస్ట్గా చేసేవాడు, వెల్ ప్రూవ్డ్. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏంటంటే బాగున్న ఆర్టిస్టులు నిజంగా చెప్తున్నా కదా, ఎందుకంటే వీళ్ళ వల్ల రీటేకులు ఉండవు. అది ఆ డైరెక్టర్ చెప్పిన మాట, నేను ఒక ఫాదర్గా కాకుండా అదే డైరెక్టర్గా కూడా నేను చెప్పగలను. మీ జీన్స్ అన్నీ నేను డైలాగ్ రాసి సార్, ఎక్కడో సినిమా డైలాగ్ చూసి చెప్పు అని అంటే ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ చేసి చెప్తారు. మా వాడికి నేను ఒక డైలాగ్ అప్పటికప్పు నేను రాసి డైలాగ్ ఇస్తే చదువుకుంటాడు, ఓకే రెడీ అంటాడు. ఒక ఆర్టిస్ట్ లాగా
ఓకే రెడీ కమాన్ టెక్ టెక్ అంటాడు. మీ అబ్బాయిని పెట్టి సినిమా తీస్తారు సార్? ఎప్పుడైనా మీ అబ్బాయిని పెట్టి సినిమా తీసే ఆలోచన ఉందా మీకు? మన మూవీస్ చేస్తే ఇంకా ఖచ్చితంగా వాళ్ళ కోసం కొన్ని క్యారెక్టర్ క్రియేట్ చేస్తాం కదా. సో అలాగే మీ జర్నీ ఇప్పటి వరకు చాలా సక్సెస్ అయ్యారు ఇటు ప్రోగ్రామ్లన్నీ, సినిమా డైరెక్షన్లో కూడా మీరు ఇంకా మరొక ఎత్తుకి ఎదగాలనుకుని కోరుకున్నారు. అలాగే దాంతోపాటు మా మిస్సెస్ కూడా రెయిన్బోలో ఆర్జే. సరే, అసలు ఫ్యామిలీ మొత్తం ఎక్కడ వదల? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా, మా అత్తగారు వాళ్ళందరూ కూడా అందరు ఆర్టిస్టులే ఉన్నారు. మా మిస్సెస్ వాళ్ళ తాతయ్య కూడా ఆయన సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఆయన కూడా. పేరు సార్? ఆయన పేరు వెంకటరెడ్డి. కాకపోతే ఆయన సినిమా బయటకు రాలేదు, ఆ ప్రెజర్ వల్ల ఇక తర్వాత ఆయన ఏజ్ అయిపోయింది. ఆయన అప్పుడు దాసరి గారికి ఫ్రెండ్ అంట, దాసరితో సినిమా చేద్దామంట, ఆయన చూద్దాంలే చేద్దామంటే నువ్వు చేసేది నేను చేస్తాను అని చెప్పి చేశారంట. అది వాళ్ళు చెప్తుంటే తెలిసింది. ఇప్పుడు రెయిన్బోలో ఆర్జేగా మేడం గారు పనిచేస్తున్నారు కదా, సో ఆర్టిస్ట్గా కూడా ఏమైనా చేస్తున్నారా? ఆర్టిస్ట్గా ఏం చేయట్లేదు ఇప్పుడు ఆమె బాగా. సో ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఫైనల్గా? చాలా హ్యాపీ. ఇప్పుడు మా మిస్సెస్ కానీ, మా ఇద్దరు అబ్బాయిలు కానీ, మా అమ్మాయి ఉంది మహారాజిత, ఆమె కానీ, మా సుకుమార్ నా క్లోజ్ ఫ్రెండ్ నాకు బాబాయ్ అవుతాడు, వాడు నేను ఎట్లా అంటే నేను అక్కడ ఉంటే అక్కడ ఉండాలి అనమాట, అట్లా ఉంటాము. వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి ఉన్నారు, వస్తున్నారు. ఇంకా ఓ రకంగా చెప్పాలంటే మేము కమింగే, ఆల్రెడీ మంచి పొజిషన్కి వచ్చామని మేము అనుకోవట్లేదు, స్టెప్స్ ఎక్కుతున్నాం ఇప్పుడే పాకుతున్నాం. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైజ్, ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశ్రవాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్యా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.